స్వాతి, ముఖ్యంగా భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రాశస్యమైనటువంటి దేవాలయంగా పూరిని చెప్పుకోవచ్చు. ఇక్కడ రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే ఈ ఏడాది రథయాత్రతో పాటు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ 46 ఏళ్ల క్రితము ఏదైతే తెరుచుకున్నటువంటి రత్న భండాగార్ అనేటటువంటి నిధిని ఈరోజు ఏదైతే తెరవనున్నారు. మరికొన్ని గంటల్లోనే ఆ నిధిని ఏదైతే ఉన్నటువంటి గదులను తెరిచేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే 46 ఏళ్ల క్రితం ఈ ఏదైతే 3 గదులు ఉన్నటువంటి వాటిని ఓపెన్ చేశారు. 1978లో ఓపెన్ చేసినటువంటి ఆ గదులు ఇప్పటి వరకు కూడా తెరుచుకోలేదు. అయితే మొదటి 2 గదులు మనం చూడవచ్చు. ఆ 2 గదులు కూడా ఎప్పటికప్పుడు ఏదైతే ఓపెన్ చేయడం, స్వామివారికి అన్ని రకాలైనటువంటి ఏదైతే కైంకర్యాలకు కానీ, పూజలకు కానీ, సేవలకు కానీ, అలంకారాలకు కానీ ఉపయోగిస్తుంటారు. 2వ ఏదైతే గది ఉందో అది లోపల గది, దానికి కూడా మొత్తం ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఏదైతే చివరైనటువంటి 3వ గది ఓపెన్ చేయడం విషయంలో మొత్తం కూడా యావత్ భారతదేశం కూడా ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో కూడా ఇదే అంశం ప్రధాన అంశంగా మారింది. ఏదైతే బీజేడీ సర్కార్ ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలైనా లోపల ఉన్నటువంటి రత్న భండాగార్ను ఏదైతే ఎందుకు ఓపెన్ చేయలేదు, నా నగలు ఏమయ్యాయి ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనటువంటి నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది, మేము అధికారంలోకి వస్తే రత్నభండారిని తెరిపిస్తామని. సో ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ దత్ అనేటటువంటి ఒక ఆయనతో, ఒక జస్టిస్తో ఒక కమిటీ వేసింది. కమిటీ సిఫార్సులు చేసింది మరికొన్ని గంటల్లోనే ఏదైతే ఆ రత్నభండార్ తెరిచేటటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే తాళాలు ఉన్న తాళాలు లేకపోయినా తెరిచేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పాములు బొస కొడుతున్నాయి అనేటటువంటి ఒక ఇదైతే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 1985లో కూడా ఒకసారి తెరిచేందుకు సమాయత్తమైనప్పుడు కూడా అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎన్నిసార్లు తెరవాలని చూసినప్పటికీ కూడా అన్నిసార్లు కూడా కొంత ఏదైతే ప్రతిఘటన ఎదురైంది. ఇదేదే విష సర్పాలు కానీ అక్కడ ఉన్నటువంటి నాగబంధాలు కానీ వాటిని చూసి కొంత తెరిచేందుకు ఎవరు సాహసం చేయలేదు. అయితే ఇన్ని రోజుల తర్వాత అనేక ఏదైతే ఇటు కోర్టు తీర్పులు కానీ, ఇటు సామాజిక కార్యకర్తల పోరాటం కానీ, ఇటు ఏదైతే బీజేపీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీ కానీ, ఏది ఏమైనప్పటికీ మరికొన్ని గంటల్లో ఈ రత్న భండార్ అనేది తెరవబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది స్వాతి. ముఖ్యంగా ఈ ప్యానెల్ కూడా అన్ని రకాలైనటువంటి నిపుణులను కూడా తీసుకొచ్చింది. ఏదైతే ఈ గుడి స్ట్రక్చర్ ఏ విధంగా దెబ్బతినకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇటు ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు వైద్య సిబ్బందితో పాటు స్నేక్ క్యాచర్స్ను కూడా రంగంలో ఉంచారు. ఎందుకంటే మనకి ఈ గుడి ఏదైతే మనకు కనిపిస్తుందో, గుడి వెనక భాగంలో ఆ 3 ఏదైతే గదులు ఉంటాయి. ఎన్నో ఏళ్ళుగా, దశాబ్దాలుగా, శతాబ్దాల కాలం నుంచి కూడా ఎన్నో వజ్ర వైడూర్యాలు, బంగారాలు, ఈ మరకత మాణిక్యాలు, అనేక విలువైనటువంటి సంపద అంతా కూడా పోగుపడి ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే అనంత పద్మనాభ స్వామి నేలమాగిల ఏదైతే మనం చెప్పుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఏదైతే బంగారు నిధి నిక్షేపాలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ ఏదైతే ఉన్నటువంటి ఏదైతే ఆ గది ఈరోజు తెరుచుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ఇటు ఒడిశాలోని మొత్తం రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ భారతదేశంలోని హిందూ బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ జగన్నాథుడి రథయాత్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖాళీగా ఉంటుంది గుడి. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు